Okay. Heartbreaking news. 19 మంది సూసైడ్ చేసుకున్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్లు అంటేనే ఎంతో బాధపడ్డాను. ప్రేయర్ చేశాను, మరలా ఇంకో 4 సూసైడ్ చేసుకున్నారు అంటాం. అది ఆ ఊహ కథే. అసలు అంటే అర్థమేంటి? ఈ మంత్రులు ఎవరు ఉందా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇమీడియట్గా సస్పెండ్ అయినా చేసేయాలి, రిజైన్ అయినా చేసేయాలి. ఫస్ట్ స్టూడెంట్లు కనీసం ప్రాణం పోయిన స్టూడెంట్లు 1 కోటి రూపాయలు ఇచ్చినా, 1 లక్ష కోట్లు ఇచ్చినా సరిపోదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా కనీసం వాళ్ళ కుటుంబాలకి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే మంచి వయసు వాళ్ళు ప్రాణం తీసుకోవడం చాలా కష్టం, చాలా ఊహాత్మక. స్టూడెంట్స్, మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేశాను, మీకు ప్రేయర్ చేస్తున్నాను, న్యాయం జరుగుతుంది. ఇగో నేను వస్తానన్నా డైరెక్ట్గా శ్రీలంక నుండి ఈరోజు 1 గంటలు అయింది వచ్చి మీ కొరకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అనేక మంది మీడియా మిత్రులతో, ముఖ్యంగా కోఆర్డినేటర్స్తో, లీడర్స్తో నేను మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు ఇంత లేట్గా స్పందించడం బాగలేదు, చాలా సీరియస్. ఇమీడియట్గా మీ మినిస్టర్ మీరు తీసి పడేయండి. కళ్ళు నెత్తికి వచ్చిన తరం కలదని ఉంది. కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టే కేసీఆర్ గారు మీరు దేవుని ఊరికి పాల్గొంటారు. నేను అదే లాస్ట్ 1 వీక్ శ్రీలంకలో ఉండి ఆ ప్రైమ్ మినిస్టర్తో గొడవ పెట్టుకున్నా. ఆ ఇండియా టుడే రిపోర్ట్ గీతామోహన్ జడిసి 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 వాటిలోకి వచ్చి సార్ సార్ అలాగనకండి ఆయన రిజైన్ చేయకమని. అక్కడ లీడింగ్ లీడర్ అక్కడ మహేంద్ర రాజపక్స. నేను రాగానే ఎంతో ఆశ్చర్యంగా ఇంటికి తీసుకెళ్ళి అంత విషయాలు చెప్పి గత 6 డేస్ నన్ను బ్రీఫ్ చేశాను. అక్కడ 359 మంది ఈస్టర్ సండే మరణించారు. అంతేకాకుండా దాదాపు 609 మంది, 610 మంది హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు ఇంకా. అంటే దాదాపు 1000 కుటుంబాలు ఎంత రాక్షస ఘటన, టెర్రరిస్ట్ ఘటన. నేను 35 సంవత్సరాలు తిరుగుతున్న ఒక న్యూయార్క్ తప్ప 2001లో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అక్కడేమో ఆ స్టూపిడ్ ఫెలో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయండి బ్లాస్ట్ చేసి వచ్చారు. నా శిష్యుడే అక్కడ ప్రెసిడెంట్, ఆ ప్రైమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పర్సనల్గా $200 మిలియన్ మెడికల్, $10 మిలియన్ అంటే 70 కోట్లు నేను పర్సనల్ డొనేట్ చేశాను 2004 నుండి. కంటిన్యూ వెళ్తున్నాను శ్రీలంక, అనేక ప్రాజెక్టులు చేసి కనీసం 15 సార్లు వెళ్ళండి. విషయం తెలియగానే అమెరికాలో 18-20 గంటలు మాత్రమే వెంటనే వచ్చి ఢిల్లీలో, ఢిల్లీ నుంచి వెంటనే వెళ్ళిపోయారు. అక్కడ ఆ ప్రైమ్ మినిస్టర్ వాడు కళ్ళు నొత్తులు తరం వాళ్ళకి, వాడు కూడా కళ్ళు నెత్తి మీదకి వచ్చి, అంటే రాజకీయ నాయకులు అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏం చేసినా ఎవరు పట్టించుకోరనా? ఈ దుష్టుల్ని దుర్మార్గుల్ని రాజకీయ నాయకుల్ని దేవుడు తీర్పు చేయా, దేవుడు తీర్పు చెయ్యాలని, శిక్షించాలని మనం ప్రార్థించాలి. వాళ్ళు మార్గంలో చెందకపోతే ఇంతకంటే సాడ్ సిచ్యువేషన్ ఉంటుందా? 37 సంవత్సరాలు నేను ప్రపంచం తిరుగుతున్నాను, ఎక్కడ కూడా 1000 మంది అటాక్ అవ్వలేదు. ఒక్క న్యూయార్క్లో 2001 అప్పుడు ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో మేము ఛారిటీ స్టార్ట్ చేసి $20 మిలియన్ ఇచ్చి అక్కడ 6 గవర్నర్లో 6 స్టేట్లో ఉన్న ఎఫెక్టివ్ విక్టిమ్స్ అందరిని ఆదుకొని ప్రేయర్స్ చేసి నేను పర్సనల్గా 1 నెల ఉన్నాను. ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినా వెంటనే నేను నాకు అలవాటు అది. పాకిస్తాన్లో ఎత్తుకోకేటి 2005లో, టర్కీలో ఎత్తుకోకేటి, గుజరాత్లో ఎత్తుకోకేటి, ప్రపంచంలో ఎక్కడైనా సుడాన్లో ఏంటి, ఇరాక్లో ఏంటి, ట్రాజడీలు ఎక్కువైపోతాయి. మనందరం కలిసి పనిచేయాలి. ఈ ఇంటర్మీడియట్ విషయంకి వస్తే తెలంగాణ స్టూడెంట్లు, ఇది అసలు ఎట్లా ఇది ఎప్రూవ్ చేశారు? ఈరోజే నేను వినలేదు ఇంతవరకు అని కేటీఆర్ గారు అన్నాడు. నేను న్యూస్లో చూశాను, అది నాకు సంబంధాలు లేవు, అసలు వినలేదు. మరి రెస్పాన్సిబుల్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా, మినిస్టర్గా ఒక్క లైఫ్ పోతేనే
అసలు మీకేమైనా అర్థమైంది ఒక లైఫ్ పోవడం అంటే ఏంటో అర్థం? రాజకీయ నాయకులకు అర్థం అవ్వాలనుకుంటారు. ఒక ఒక లైఫ్ విలువ ఎంత? లక్ష కోట్ల, 10 లక్షల కోట్ల, కోటి కోట్ల, ఎంత డేంజరస్ ఇది. ఒక్క లైఫ్ పోతేనే మన లైఫ్లో రాదే తిరిగి. కొంతమంది 10 లక్షలు ఇవ్వండి మీ స్టూడెంట్కి, 25 లక్షలు ఇవ్వండి కొందరు, నేనైతే 1 కోటి రూపాయలు ఇచ్చిన ఏమంటుంది 1 కోటి రూపాయలు కట్టుకోవడానికి మంచి ఇల్లు వస్తుందా? ఒక లైఫ్ పోయిన తర్వాత తల్లిదండ్రులు, భార్యలు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంటే ఎంతో హోప్ ఉండదు. ఆ భార్య పిల్లలు అంటే తల్లిదండ్రులు మరి ఏమవ్వాలి ఆ పిల్లల గురించి? అది పూర్తుకుని ఏమవ్వాలి? అయినా స్టూడెంట్స్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే మెసేజ్ పెట్టాను, ఫేస్బుక్ పనిచేయలేదు 1 వీక్, ఈరోజు కూడా పనిచేయట్లేదు శ్రీలంకలో. ఏంటి అక్కడేమో మీడియా కంట్రోల్ చేస్తున్నారు, ఇండియా టుడే పరిగమాలు చేయమలో. కనీసం నేను రిపోర్ట్ చేసింది, నాకు భయం లేకుండా ఫైట్ చేసిన రిపోర్ట్ కనీసం పబ్లిష్ కూడా చేయాల. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలని తాజ్ హోటల్లో, కొలంబో తాజ్ హోటల్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి బ్లాస్ట్ చేసి పడారు. ముస్లిం లీడర్స్ అందరూ వచ్చారు. ఇంకొక్కరు కనీసం ఆయన రిజైన్ చేయాలని అడగలేదు. ఆయనేమో హాయిగా సెక్యూరిటీతో ఇంట్లో పడుకుంటాడు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి చాలా విచారం. అందుకే నేను రాజకీయంలోకి వచ్చాను. ఇష్టం ఉండి రాలా, అవసరం ఉండి వచ్చాను. ఎప్పుడు ఇక్కడ నీతి జరుగుతుంది చాలా విచారం. ఈ 2 విషయాల కొరకు మనం ఎక్కువ ప్రార్థించాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్లు 23 కుటుంబాల కొరకు, వారి బంధువులు, ప్రియులు, మిత్రుల కొరకు. అంతేకాకుండా ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు కనీసం 1 కోటి రూపాయల కుటుంబానికి ఇస్తూ క్షమాపణ చెప్పి, ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి కదా, నా ధ్వనిలో ఇలాంటి జరిగితే నేను క్షమాపణ చెప్తాను. ఇమ్మీడియట్గా కల్ప్రిట్స్ని సస్పెండ్ చేస్తాం, రిజైన్ చేయమని డిమాండ్ చేస్తాం. ఆ మంత్రి అనవాడి, ఎడ్యుకేషన్ మంత్రి అనవాడి ఎలాగా కంటిన్యూ జాబ్ చేయగలరా? మొరల్ తరఫు లేకుండా ఇమీడియట్ రిజైన్ చేయాలి. అందుకనే ధర్నాలు ప్రజలు, వాళ్ళకి నా సపోర్ట్ కొరకు, న్యాయం కొరకు, సత్యం కొరకు నేను ఎప్పుడు మీతో ఉంటాను. నా సపోర్ట్ కావాలంటే ఇదిగో నేను ఇక్కడ అందుబాటులో ఉన్నాను, మీరు రండి. నేను కూడా మీకు కొన్ని ఫ్యామిలీస్ని విజిట్ చేయండి, ఇంకో విషయాలు ఎక్కువ తెలుసుకోండి. ఏం చేస్తే బాగుంటుంది మనం కలిసి చేద్దాం. ఐ హావ్ నో వర్డ్స్, మై హార్ట్ ప్లీస్ అండ్ స్పీచ్లెస్. ఐఎమ్ సో సారీ. గాడ్ స్పిరిట్ బీ విత్ యూ ఫ్యామిలీస్, పిల్లలు, స్టూడెంట్స్. అసలు అలా ఫుల్స్ పనిచేయండి. ఇవన్నీ రెక్టిఫై అవుతాయి, రెక్టిఫై చేసి తీరుతాం, లేదంటే నేను ధర్నా దిగుతాను. ఎట్లా రెక్టిఫై చేయాలో ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం. దీనికి రైట్ సొల్యూషన్ ఏదో ఒక కమిటీ వేసి, పేరెంట్స్నే కమిటీ వేస్తే బాగుంటుందేమో, పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి. ఆల్రెడీ మా కోఆర్డినేటర్లు అందరూ మేము రేపు పిలిచాం, వాళ్ళతో డిస్కస్ చేసి మీకో ఫర్దర్. థ్యాంక్ యూ మీడియా మిత్రులు, మీరు మీడియా ఓనర్స్. ఇది వీరిది, ఇది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అడిగింది. డోంట్ కేర్ అండ్ డోంట్ స్పేర్, ప్లీజ్ స్టాండ్ ఫర్ ద స్టూడెంట్స్. అలాగే స్టాండ్ ఫర్ ద విక్టమ్స్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక నేషనల్ అయిపోద్ది, మనం కానీ సాయం చేయకపోతే మన నేబర్ కానీ. అక్కడ 3 నెలల ఎలక్షన్ ఆల్రెడీ చెప్పారు. మహేంద్ర రాజపక్స బ్రదర్ నేను సపోర్ట్ చేస్తున్నాను అపోజిషన్ లీడర్ని, ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్. ఆయన నెక్స్ట్ ప్రెసిడెంట్ అయి తీరుతాడు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి తీరుతారు. మంచి కుటుంబం, మంచి లీడ్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ ప్రేయర్ చేసి, విక్టమ్స్ని కలిసి, ఫ్యూనరల్ చేసి, ఫ్యామిలీస్ని కలిసి, చర్చ్ ఫాదర్ని కలిసి, బిషప్లు కలిసి, లీడర్స్ని కలిసి రాత్రి 10:00 1 వీక్ చివరి కంక్లూషన్ ఏంటంటే, అక్కడ ప్రైమ్ మినిస్టర్, అక్కడ ఉన్న పార్టీ ఇప్పుడు రెస్పాన్సిబుల్,
ఆ పార్టీని మొత్తం శ్రీలంకలో ఉన్న వాటర్స్ అందరినీ డిఫెండ్ చేసి అట్రగా అంతే ఓటు అనే ఆయుధాన్ని వాడటం వాడటం మస్ట్. అందుకనే ప్రజలను మీరు అందరూ గుర్తించండి, నేను పెర్మనెంట్ ఉన్నాను పాలిటిక్స్. చాలామంది మీరు అనుమానించారు పాలగారు ఎలక్షన్లో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అమెరికా వెళ్ళినా తిరిగి వచ్చేస్తానని, అమెరికాలో 24 గంటలు కూడా లేదు, వెళ్తుంటారు వస్తుంటారు, ఏ దేశంలో వస్తుంటే ఆ దేశంకి వెళ్తుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాలు విడిచిపెట్టి మాత్రం, మిమ్మల్ని విడిచిపెట్టి మాత్రం పెర్మనెంట్గా ఎక్కడ నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు అందరూ, స్టూడెంట్స్ అందరూ, పార్ట్నర్స్ అందరూ, లీడర్స్ అందరూ కలిసి పనిచేద్దామండి. జాయిన్ అవ్వండి గ్లోబల్ పీస్ నౌ .com లేదా ప్రజాశాంతి పార్టీ .com. లెట్స్ వర్క్ టుగెదర్ ఫర్ పీస్. ఇండియా షుడ్ బీ థ్యాంక్ యూ. స్టడీ చేసి వెళ్ళాలి వెళ్తేనే ముందు అక్కడ లీడర్స్ని ఆ చైర్మన్ని లో ముఖ్యంగా ఇప్పుడు ఆ మంత్రిని రిజైన్ చేయమని అడిగాం కదా, ఫోర్స్ పెడతాం. ఎందుకంటే రెస్పాన్సిబుల్ మంత్రి రిజైనింగ్ వితౌట్ ఆస్కింగ్. కేసీఆర్ గారిని ప్రెషర్ తీసుకొద్దాం, అధికారంలో ఉన్నది ఆయనే కనుక ఆయనే న్యాయం చేయాలి. తర్వాత కోర్టులు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి, కుల నేతలు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం మీ మీడియా. మీ మీడియా నిలబడతా ఏదైనా పాస్పోర్ట్ అంతే. నేను వచ్చాను వస్తానన్నాను ఇమీడియట్గా. లాస్ట్ 3-4 డేస్ కనీసం వాట్సాప్ ఫోన్లు కూడా పనిచేయాలి. అక్కడ సోషల్ మీడియా ఏది పనిచేయకుండా అయితే లేకపోతే ఇంకో 2-3 డేస్ ఉండాలి. లేకపోతే మళ్ళీ రేపు నిర్ణయం తీసుకొని ముందు అసలు ఇంటర్మీడియట్ కూడా చైర్మన్ అవ్వరు అండ్ లీడర్ అవ్వరు. Somebody should be held responsible, criminal in the corner. చాలా విషయం ఏదో డబ్బులు ఇచ్చే గురించుకోవడం కాదు, రిజైన్ చేయడం కాదు. ఇది ఇంటెన్షనల్గా చేసి తెలిసి ఉంటే మరి ఇప్పుడు రావు గారు అన్నట్టు, శ్రీనివాసరావు గారు అన్నట్టు అదే నిజమైతే ఆ రాజు ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో క్రిమినల్లీ షుడ్ బి హెల్ రెస్పాన్సిబుల్. చిన్న విషయం కాదు. నేనైతే ఇంతమంది ఆత్మహత్యలు తెలంగాణ కొరకు త్యాగం చేసుకోవడం గురించి విన్నాను. కానీ ఎంతమంది సూసైడ్ చేసుకోవడం మన రాష్ట్రాల్లో, నేను దేశంలో, నేను ఎప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నా వెళ్ళా. ప్రతి రాజకీయ పక్కన చేస్తున్నారు విద్యార్థి సంఘాలేమో ముట్టడిస్తున్నాం, మినిస్టర్ కుటుంబ కానీ సీఎం కానీ ముట్టడిస్తున్నారు. తల్లిదండ్రులు పొలిటికల్ లీడర్స్ ఉంటారు అక్కడ, అక్కడ ఇంటర్ బోర్డు దగ్గర ధర్నా చేస్తారు. ఇంటర్ బోర్డు చైర్మన్ అక్కడే ఉంటారు, అక్కడే అయితే రేపు మార్నింగ్ వెళ్దాం. రేపు అదే మార్నింగ్ మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేసి కొంచెం మనం కలిసి వెళ్దాం.
క్లోజ్ ఉంటే ఆఫీస్ మార్నింగ్ రేపు 11 తర్వాత పెట్టుకోండి సార్, 10:30 తర్వాత పెట్టుకుంటే అదే అరౌండ్ 11:30 అయితే 10:30 11 చేసాను. Please subscribe New Waves.